अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम कुरान हदीसुलु इस्लाम गुरिंची तेलुगु बुखारीलो तेलुसुकुंटू उन्नामु अल्लाह योक्क चिवरि प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि योक्क शिष्युल गुरिंची धरणितारुल आधारंगा तेलुसुकुंटू उन्नामु ई रोज़ु मनं विश्वासुल मातृमूर्ति अयिनटुवंटि उम्मे सल्मा रज़ियल्लाहु गारि गुरिंची तेलुसुकोबोतू उन्नामु मुंदुगा नेनु శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. సత్య తిరస్కారాలు ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలు ఉద్ధృతం చేశారు. ముఖ్యంగా ప్రవక్త అనుచరులపై వారి దౌర్జన్యాలు మితిమిరిపోయాయి. ఆనాడు ఆ కాలంలో ఇజ్రీ శకంలో అల్లా యొక్క ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారు ఈ పరిస్థితి చూసి తీవ్రంగా ఆందోళన చెందారు. ఇక ఈ ఆదేశంలో ఇస్లాం పట్ల పరిపూర్ణ విశ్వాసంతో ప్రశాంతంగా మనుగడ సాగించడం సాధ్యం కాదని భావించారు. అటువంటి దౌర్జన్యాలు జరిగేటటువంటి కాలంలో ఇలా ఆలోచించారు. అల్లా నీ దేవుని భూమి విశాలంగా ఉంది, మీరు దుర్మార్గులకు దూరంగా మరో ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆయన తన అనుచరులకు సలహా ఇస్తూ ఈ విధంగా అన్నారు. దైవ ప్రవక్త ఎక్కడికి వెళ్ళమంటారు అది కూడా మీరే చెప్పండి అని అడిగారు సహాబాలు శిష్యులు అనుచరులు. అబిసినియా వెళ్ళండి, అక్కడి రాజు నజాసి నీగస్ నసారా మతస్థుడు, చాలా ధర్మాత్ముడు, మీకు ఏ లోటు రానివ్వడు అని అన్నారు మహమ్మద్ సల్లల్లాహు గారు. మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దైవ దౌత్య బాధ్యత చేపట్టి 4 ఏళ్ళు దాటి 5వ సంవత్సరం జరుగుతోంది. మహమ్మద్ సల్లల్లాహు గారు అనుమతి లభించగానే వారు మక్కా నుండి జిద్దా వెళ్ళి అక్కడి నుంచి ఓడలో అబిసినియా చేరుకున్నారు. వారిలో అబూ సల్మా రజిల్లా గారు, ఆయన భార్య ఉమ్మే సల్మా రజిల్లా గారు, వారి పిల్లవాడు కూడా ఉన్నారు. ఈ దంపతులు ప్రప్రథమ విశ్వాసుల్లోని వారు. విశ్వసించిన స్త్రీలలో హజరత్ ఖదీజా రజిల్లా గారు, తర్వాత ఉమ్మే సల్మా రజిల్లా గారు 2వ స్త్రీ. మొదటిగా హజరత్ ఖదీజా రజిల్లా గారు, తర్వాత ఉమ్మే సల్మా రజిల్లా గారు 2వ స్త్రీ, ఇస్లాం స్వీకరించిన మొట్టమొదటి స్త్రీలలో. ఈ విధంగా ముస్లింలు అబిసినియా చేరుకొని అక్కడ ప్రశాంత జీవితం గడపడం ప్రారంభించారు. కొన్నాళ్ళ తర్వాత హంజా బిన్ అబూ తాలిబ్ రజిల్లా గారు, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజిల్లా గారు ముస్లింలుగా మారారు అని, వారి ప్రవేశంతో ముస్లింలకు కొన్నంత ధైర్యం వచ్చి బాహాటంగా ధర్మ ప్రచారం చేస్తున్నారని అబిసినియాకు వలసపోయిన ముస్లింలకు తెలిసింది. పైగా మక్కా పట్నం వాడ వాడల ఇస్లాం కిరణాలు ప్రసరించాయి అని, వాటి ప్రభావం చుట్టుపక్కల గ్రామాలపై పడింది అని కూడా విని ఎంతో సంబరపడ్డారు. వెంటనే వారు అబిసినియా వదిలి మక్కాకు బయలుదేరారు. కానీ మక్కా దరిదాపులకు చేరుకున్నప్పటికీ ముస్లింలు షోబే అబీ తాలిబ్లో నిర్బంధించబడి అష్ట కష్టాలు అనుభవిస్తున్నారనే విషాద వార్త విన్నారు. దాంతో వారు మళ్ళీ కాళ్ళిడ్చుకుంటూ వచ్చిన దారే తిరిగి వెళ్ళిపోయారు. కొందరు మాత్రమే మక్కాలో ఉండిపోయారు. వారిలో అబూ సల్మా దంపతులు కూడా ఉన్నారు. అక్బా శబదానికి సంబంధించిన సంఘటన తర్వాత మక్కాలో ముస్లింలపై ఖురైషుల హింసా దౌర్జన్యాలు మరింత ఎక్కువైపోయాయి. అప్పుడు మహమ్మద్ సల్లల్లాహు గారు ముస్లింలకు మదీనా వలస పొమ్మని అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి లభించగానే నబవీ శకం 13వ ఏట ముస్లింలు రహస్యంగా రాత్రి వేళల్లో జట్లు జట్లుగా బయలుదేరి మదీనా దారిపట్టారు. ఈ విధంగా ముస్లింలు మక్కాలో తమ ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోగానే ఖురైషులకు మళ్ళీ గుబులు పుట్టింది. ముస్లింలు ఇప్పుడు మదీనాని ధార్మిక కేంద్రంగా చేసుకొని అక్కడి నుంచి తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు అని గ్రహించారు. అంతేకాదు మదీనాలో ఇప్పటికే చాలామంది ముస్లింలైపోయారని, మక్కా ముస్లింలు కూడా అక్కడకు చేరుకుంటే
ఈ ఉద్యమం తమకు పెద్ద ప్రమాదం తెచ్చిపెడుతుందని మక్కాలోని ఖురైషులు అనుకున్నారు. అందువల్ల ఖురైషులు మక్కా నుండి వెళ్తున్న ముస్లింలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మొదట్లో వారు మక్కా నుండి వెళ్ళిపోయిన ముస్లింల ఖాళీ ఇండ్లను తగలబెట్టేశారు. ఇలా చేస్తే మక్కా నుండి ఇంకా వెళ్ళిపోకుండా ఉన్న ముస్లింలు తమ ఆస్తులు కూడా నష్టపోతాయన్న భావంతో మదీనా వెళ్ళిపోరు అని అనుకున్నారు. కానీ ఈ ప్రయత్నం వల్ల ప్రయోజనం కనిపించకపోవడంతో వారు పట్నం బయట అనేక చోట్ల కొందరిని కాపలా పెట్టారు. రాత్రివేళ రహస్యంగా బయలుదేరే ముస్లింలను వారు అడ్డుపడి వారు సొమ్ముల్ని సామాగ్రిని లాక్కొని వేధించడం మొదలుపెట్టారు. మక్కా నుండి వలసపోతున్న వారిలో కొందరు తమ సిరి సంపదల్ని వదిలిపెట్టి పోతున్నా ఖురైషులు అటువంటి వారిని కూడా అడ్డుకొని వేధించడం ప్రారంభించారు. హజ్రత్ అబూ సల్మా రజిల్లా గారు తన భార్య ఉమ్మే సల్మా రజిల్లా గారును ఒక పిల్లవాడిని తీసుకుని మక్కా నుండి బయలుదేరారు. పట్నం నుండి 2-3 మైళ్ళు పోయారో లేదో ఉమ్మే సల్మా రజిల్లా గారు తరపు బంధువులు వచ్చి వాళ్ళను అడ్డుపడ్డారు. వారి చేతుల్లో కత్తులు ఈటలు కూడా ఉన్నాయి. ఒంట మీద భర్త వెనుక కూర్చున్న హజరత్ ఉమ్మే సల్మా రజిల్లా గారు వాళ్ళని చూడగానే నిలువున కంపించిపోయారు. ఆమె ఒడిలో కూర్చున్న చంటి పిల్లవాడు ఏడుపు లంకించుకున్నాడు. అబూ సల్మా రజిల్లా గారికి పట్టరాని కోపం వచ్చింది. కానీ ఏం చేయగలరు? ఏమిటి ఈ దౌర్జన్యం? నేను నా ఇల్లు ఆస్తిపాస్తులన్నింటినీ అక్కడే వదిలిపెట్టి వచ్చాను కదా. నేనిప్పుడు కేవలం నా భార్యను పిల్లవాడిని మాత్రమే తీసుకెళ్తున్నాను, ఇక నా దగ్గర ఏముంది అని వచ్చారు మీరు అన్నారు. ఆయన కోపాన్ని బలవంతంగా దిగమింగుకుంటూ అన్నారు, నువ్వు వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళు, ఊరేగు, కానీ నీవు తీసుకెళ్తున్న నీ భార్య మా అమ్మాయి అని మాత్రం ఆ మా అమ్మాయిని మాత్రం తీసుకెళ్ళడానికి నీవు వీల్లేదు అన్నారు ఉమ్మే సల్మా రజిల్లా గారి యొక్క బంధువులు. ఈమె నా భార్య, మీరు స్వయంగా ఈమెను నాకు ఇచ్చి పెళ్లి చేశారు, ఇప్పుడు ఈమె నా నుండి దూరం చేయడానికి మీకు ఎలాంటి అధికారం లేదు అన్నారు అబూ సల్మా రజిల్లా గారు. ముందు నువ్వు ఒంటిపై నుంచి దిగుతావా లేదా అంటూ వారు కత్తులు దూశారు. హజరత్ అబూ సల్మా రజిల్లా గారు గత్యంతరం లేక ఒంటి మీద నుంచి కిందికి దిగారు. వెంటనే ఉమ్మే సల్మా రజిల్లా గారి యొక్క బంధువులు ఉమ్మే సల్మా రజిల్లా గారును ఆమె పసిబిడ్డను బలవంతంగా తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. ఉమ్మే సల్మా రజిల్లా గారు మాటి మాటికి వెనక్కి తిరిగి భర్త వైపు చూస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. ఆమె ఒడిలోని పిల్లవాడు కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. పాపం అబూ సల్మా రజిల్లా గారు నిస్సహాయంగా నిలబడి భార్యా పిల్లల వైపు అలానే చూస్తూ ఉన్నారు. ఆయన కళ్ళు కూడా అశ్రుపూరితాలయ్యాయి. ఆయన భార్యా పిల్లలు కనుమరుగైపోయేదాకా అలా చూస్తూనే ఉన్నారు. ఆ తర్వాత కాళ్ళీడ్చుకుంటూ ఒంటరిగా మదీనా దారి పట్టారు. ఉమ్మే సల్మా బంధువులు ఉమ్మే సల్మా రజిల్లా గారును సంతోషంగా ఆమె భర్త వెంట మదీనా పంపడానికి బదులుగా ఇస్లాం పట్ల ఉన్న ద్వేషంతో గుండెల్లో రగులుతున్న కసి తీర్చుకోవడానికి ఈ విధంగా ఆమెను భర్త నుండి విడదీసి లాక్కెళ్తూ ఉన్నారు. ఉమ్మే సల్మా రజిల్లా గారి యొక్క బంధువుల వైఖరి అబూ సల్మా బంధువులకు సహించరానిదై ఉండాలి. వారు ఉమ్మే సల్మా బంధువుల దుశ్చర్యను గర్వించాలి. కానీ వారి గుండెల్లో కూడా ఇస్లాం వ్యతిరేక జ్వాలలు రగులుతున్నాయి. సమాచారం అందిన వెంటనే వారు బయలుదేరి పట్నం వెలుపలే దారిలో ఉమ్మే సల్మా రజిల్లా గారి యొక్క బంధువుల్ని కలుసుకున్నారు. ఆగండి, మీరు మీ అమ్మాయిని మా వాడి నుంచి దూరం చేసి తీసుకెళ్తున్నారు, బాగానే ఉంది, కానీ ఈ పిల్లవాడు మావాడు, మా వంశాంకురం, మీరు ఇతన్ని తీసుకెళ్ళడానికి ఎంతమాత్రం వీల్లేదు, మా పిల్లవాడిని మాకిచ్చేయండి అంటూ అబూ సల్మా బంధువులు ఉమ్మే సల్మా రజిల్లా గారు ఒడిలోని పసిబిడ్డను బలవంతంగా లాగి తీసుకెళ్ళిపోయారు.
ఈ దుచ్చర్యకు ఉమ్మే సల్మా రజల్లా గారి యొక్క బంధువులు అభ్యంతరం కూడా పెట్టలేదు. కానీ పిల్లవాడు మాత్రం మరోసారి ఏడుపు లంఘించుకున్నాడు. తల్లి ఉమ్మే సల్మా రజల్లా గారు కూడా ఏకదాటిగా రోధిస్తూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు. కానీ ఆ రాతి గుండెలు మాత్రం కాస్తైనా కరగలేదు. సత్య తిరస్కారుల ఈ దురాభిమానం, దుశ్చర్యలకు పాపం ఉమ్మే సల్మా రజల్లా గారు అటు భర్తను కోల్పోయారు, ఇటు పసి బిడ్డను పోగొట్టుకున్నారు. ఈ విధంగా ఉమ్మే సల్మా రజల్లా గారు అటు భర్త వియోగంతో ఇటు పుత్ర వియోగంతో దాదాపు ఏడాది పాటు సంవత్సరం పాటు దిగులుతో బాధపడుతూనే ఉన్నారు. చివరికి ఒక దయార్థ హృదయుడి జోక్యంతో ఆమె అవిశ్వాసుల బారి నుండి బయటపడటమే కాకుండా పిల్లవాడిని కూడా దక్కించుకున్నారు. ఈ విషయం ఇంతకుముందు మనం ధరణితారలు గ్రంథం ఆధారంగా వేరే ఇతర సహబాల యొక్క జీవిత చరిత్రలో మనం ఈ యొక్క విషయం తెలుసుకోవడం జరిగింది తెలుగు బుకారిలో. ఇక ఆ తర్వాత వెంటనే ఆమె మరో దయార్థ హృదయుడి సహాయంతో ఒంటి మీద మదీనా వెళ్ళిపోయారు. మొత్తం మీద దంపతులిద్దరూ కలుసుకొని మదీనాలో ప్రశాంత జీవితం గడపడం ప్రారంభించారు. ముస్లింలు మక్కాలో అవిశ్వాసుల ఆగడాలు భరించలేక మదీనా వచ్చి స్థిరపడ్డారు. అయితే మదీనా వచ్చిన సంవత్సరానికే మక్కా అవిశ్వాసులు మదీనాపై దాడి చేయడానికి కవ్వింపు చర్యలకు పాల్పడటం ప్రారంభించారు. తత్ఫలితంగా బదర్, ఉహద్ యుద్ధాలు జరిగాయి. ఉమ్మే సల్మా రజల్లా గారు భర్త అబూ సల్మా రజల్లా గారు ఈ రెండు యుద్ధాలలో కూడా పాల్గొన్నారు. కానీ ఉహద్ యుద్ధంలో గాయపడ్డారు. తర్వాత కొన్నాళ్ళకే బనీ అసద్ తెగతో జరిగిన యుద్ధంలో పాల్గొనవలసి రావడంతో మానుతున్న గాయాలు పచ్చిపుండ్లై వాటి నుంచి ధారాపాతంగా రక్తం కారడం మొదలెట్టింది. గాయపడి మంచాన పడ్డ అబూ సల్మా రజల్లా గారును పరామర్శించడానికి మొహమ్మద్ అస్లం గారు అప్పుడప్పుడు తరచూ మొహమ్మద్ అస్లం గారు ఆయన ఇంటికి వెళ్ళేవారు. ఆయన ఆరోగ్యం కోసం అల్లాన్ని ప్రార్థించేవారు. కానీ అబూ సల్మా రజల్లా గారు అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. చివరికి ఆ గాయాలతోనే ఆయన శాశ్వతంగా కన్నుమూశారు. ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లా రాజిఊన్. భర్త మరణంతో ఉమ్మే సల్మా రజల్లా గారు కృంగిపోయారు. తండ్రి నీడ కోల్పోయిన తన అనాథ పిల్లల దుస్థితి చూసి ఆమె బోరున ఏడవటం మొదలుపెట్టారు. మదీనాలో ఆమెకు తన పిల్లలు తప్ప బంధువులు ఎవ్వరూ లేరు. కనీసం సానుభూతి చూపడానికి ఆమె తెగవాళ్ళు కూడా లేరు. దాంతో ఆమె లోలోనే కుమ్ములిపోతూ ఉంది. కొన్నాళ్లకు ఆమె విషాదాన్ని బలవంతంగా దిగమింగారు. అప్పుడు మొహమ్మద్ అస్లం గారు ఆమెను వివాహమాడదలిచి కబురు పంపారు. అప్పటికీ ఆమె యవ్వన సరిహద్దులు దాటారు. పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అందుచేత ఆమె మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వివాహం ఆడలేను అని చెప్పారు. అయితే మొహమ్మద్ అస్లం గారు కొన్నాళ్ళు ఆగి ఆమె అభ్యంతరాలకు తృప్తికరమైన సమాధానాలు ఇస్తూ మళ్ళీ పెళ్లి కబురు పంపించారు. చివరికి ఆమె అంగీకరించారు. అప్పుడు ఆయన ఆమెను వివాహమాడి ఆమె పిల్లలను తన సంరక్షణలోకి తీసుకున్నారు. ఇలా హజరత్ ఉమ్మే సల్మా రజల్లా గారు తన పిల్లలకే కాదు యావత్ ముస్లింలకు మాతృమూర్తి అయ్యారు. అల్లాహు అక్బర్. ఖురాన్లో ఒక వాక్యం 33వ సూరాలోని 6వ వాక్యం, అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు విశ్వాసులకు వారి ప్రాణాలకన్నా ఎంతో సన్నిహితుడు. దైవ ప్రవక్త యొక్క భార్యలు అటువంటి విశ్వాసులకు మాతృమూర్తుల్లాంటి వారు అని ఖురాన్లో ఇలాంటి వాక్యం వచ్చిందనమాట. ఏది ఏమైతేనేమి, ఇలా ఇజ్రీసికంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఉన్నప్పుడు తర్వాత సహబాలు ఇలాంటి అనేక ఇబ్బందులు పడ్డారు. ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా వారు ఆత్మహత్యలు చేసుకోకుండా, షిర్కు, బిదతు, హరాము ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా, అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, నేరాలు, ఘోరాలు ఇటువంటి వాటికి వెళ్లకుండా అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి
వారి యొక్క సమస్యలను ఖురాన్ వెలుగులో తీర్చుకుంటూ వారు ఖురాన్ మరియు హదీసులు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతుల ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తూ వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇలాంటి అనేక విషయాలు మనకి ఇలాంటి సహాబాల జీవిత చరిత్రలో మనకి అర్థమవుతూ ఉంది. ఏది ఏమైతేనేమి, నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీ యొక్క ప్రవక్త గారి యొక్క మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యులు సహాబాలు వారి యొక్క భార్యలు వారి పిల్లలు వారు చేసినటువంటి త్యాగాలన్నింటినీ కూడా స్వీకరించి వారందరికీ ఇహలోకంలో సమాధివితంలో పరలోకంలో వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మీ యొక్క సహాయ సహకారాలు అందించండి వల్ల ఆమీన్. వారు చేసిన త్యాగాలు, నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు, దువ్వాలు, వారు చేసిన మంచి కార్యాలన్నింటినీ స్వీకరించి వారి పాపాలు క్షమించి వారికి అన్ని విధాలుగా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మూతపై శాంత సౌక్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మూతపై కూడా శాంత సౌక్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించండి వల్ల, మా యొక్క దువాలను, నమాజులను, సదకా ఖైరాతులను అన్నిటినీ కూడా స్వీకరించండి వల్ల ఆమీన్. ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ ఉన్నారో శ్రమ, జ్ఞానము, ఇంకా ఏ విధంగా ఎవరెవరైతే నీ యొక్క దాసులు నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో, నీ గురించి పనిచేస్తూ ఉన్నారో, నిన్ను ఆరాధించడం కోసం ఏ హృదయం అయితే తప్పిస్తూ ఉందో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరపున నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మా అందరికీ ఇహలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో రక్షించండి వల్ల, మాకు, మా కుటుంబ సభ్యులకి, మా సంతానాన్ని అందరినీ కూడా రక్షించండి వల్ల, ఎవరైతే దువ్వాలో గుర్తుపెట్టుకున్నారో వారి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల, ఈ యొక్క తెలుగు బుకారి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా అందరికీ ఇహలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో కూడా సహాయం చేయండి వల్ల, నరకాగ్ని నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల, ప్రతిరోజు ఐదు నమాజులు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఖురాన్ని తర్జుమాతో చదివే భాగ్యాన్ని, ఖురాన్ని పూర్తిగా తర్జుమాతో నేర్చుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి వల్ల, దాంతోపాటు దాన్ని అమలు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్.